వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై రాజకీయాలు చేస్తారా? కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్న జూపల్లి. నా బంధువుకు 1000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపణలు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి. పారామెడికల్ కాలేజీ దగ్గర తల్లిదండ్రుల ఆందోళన. కేరళ కిడ్నీ రాకెట్పై కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్ నుంచి 40 మందిని ఇరాన్ తీసుకువెళ్లినట్లుగా అనుమానం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. కేదార్నాథ్లో అదుపు తప్పిన హెలికాప్టర్. భయంతో పరుగులు తీసిన భక్తులు. కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. ఇది చూసిన అక్కడి భక్తులు భయోందనలకు గురయ్యారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న ప్రాంతం నుంచి భక్తులు పరుగులు తీశారు. అయితే పైలట్ అప్రమత్తతో సేఫ్ ల్యాండింగ్ అయింది హెలికాప్టర్. కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. ల్యాండింగ్ అవుతుండగా గిరగిరగా తిరగడం మొదలుపెట్టింది. ఇది చూసిన అక్కడి భక్తులు భయోందనలకు గురయ్యారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న ప్రాంతం నుంచి భక్తులు పరుగులు తీశారు. అయితే పైలట్ అప్రమత్తతో సేఫ్ ల్యాండింగ్ అయింది హెలికాప్టర్. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. బొమ్మరాశిపేట గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో ప్రహరీ గోడను నిర్మించారు మల్లారెడ్డి. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో ప్రహరీ గోడను అక్రమంగా నిర్మించారని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ఇవాళ కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. బొమ్మరాశిపేట గ్రామంలో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో ప్రహరీ గోడను నిర్మించారు మల్లారెడ్డి. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో ప్రహరీ గోడను అక్రమంగా నిర్మించారని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ఇవాళ కూల్చివేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తన బంధువుకు 1000 కోట్ల కోవిడ్ డ్రగ్స్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్తో మాట్లాడుతున్నాడని అన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తను తవ్వినట్లు రేవంత్ రెడ్డి నకిలీ కథనాన్ని సృష్టించాడని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్లడర్ అయిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి ఆ కేసు నిందితులకు తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై కాకాని తీవ్రంగా మండిపడ్డారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ అని స్పష్టం చేశారు. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర అంటూ ఫైర్ అయ్యారు. రిసార్ట్ ఓనర్ గోపాలరెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ చౌకబారు ఆరోపణలని విమర్శించారు. సంబంధం లేదు, నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి విధవ మీద పోటీ చేయాలా? అటువంటి విధవ మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం, కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నేనటువంటి ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి. ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనిటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాలరెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయొచ్చు. నువ్వేదో చెప్పావన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాం నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిందా ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము. జీహెచ్ఎంసీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనుల నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భవిష్యత్ ప్రణాళికలు, బకాయి అంశాలతో పాటు పలు అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వచ్చే నెల మొదటి వారంలో బల్దియాపై సర్కారు రివ్యూ చేయనున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది. ఆస్తులు కలిగిన కార్పొరేషనే అయినా అప్పులు అదే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే 5 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికలు ఏంటి? ప్రస్తుతం ఎన్ని పనులు జరిగాయి? పెండింగ్లో ఉన్న పనులు ఎన్ని? ఆస్తులు అప్పుల లెక్కలు ఏ రకంగా ఉన్నాయి? ఇలా ప్రతి అంశంపై నివేదికలు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని రకాల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గడిచిన వారం రోజుల నుంచి ఎంఏయుడి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సెక్రటేరియట్లో వరుస సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా మూసీ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైన సర్కారు ఆరా తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మూసీ అభివృద్ధి. మూసీని టూరిజం హబ్లా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్కారు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మూసీ అభివృద్ధి కార్యక్రమాల నమూనాలను, ఇతర భవిష్యత్ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రధాన అంశాలలో నాలాల నిర్మాణం, వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యలను సర్కారు ప్రాధాన్యంగా తీసుకుంది. వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడేందుకు నాలాల అభివృద్ధితో పాటు వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ పాయింట్లు గుర్తించి ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని తెలిపింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ లేదు. ఇదే విషయంపై అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. రాబోయే 6 నెలల నుంచి 7 ఏడాది పాటు అత్యవసరంగా జరగాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని, ఇందుకు సంబంధించి నిధులు ఎంత మేర అవుతాయి, ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వాలని సర్కారు అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇదే కాక వచ్చే 5 ఏళ్ల ముందస్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలపై మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు తెలిపింది. వచ్చే వర్షాకాలంలో నగర ప్రజలకు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరగాల్సిన అభివృద్ధి పనులకు నిధుల విడుదల కోసం వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖపై సీఎం రివ్యూ ఉండటంతో ఈ అంశాలన్నిటిపైన స్పష్టమైన ఆదేశాలు, ప్రణాళికలపై ముందడుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాకాలం దగ్గర పడుతుండటంతో అభివృద్ధి పనులు ఏ మేరకు జరుగుతాయనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అన్ని ప్రయత్నాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు రెడీ అవుతున్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన ఆ విమానం సృష్టించిన అల్లకల్లోలం గురించే టాక్ నడుస్తుంది. గాల్లో తేలిపోతూ పై ప్రాణాలు పైనే పోయేసరికి ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి అందరూ అన్వేషిస్తున్నారు. మరి ఆ అల్లకల్లోలానికి కారణమేంటి? ప్రకృతి ప్రకోపమా, మేఘాల ఆగ్రహమా? ఆకాశ వీధిలో అల్లకల్లోలం అలజడి రేపింది. అప్పటి వరకు హాయిగా గాల్లో తేలిపోతున్నట్టున్న ప్రయాణం కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది. గగనతరంలో ఒక కుదుపు కుదిపేసి ఒకరిని బలి తీసుకుంది. ఇదంతా లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన బోయింగ్ ఫ్లైట్ జర్నీలో జరిగిన సంఘటన. మే 20 సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిసి లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ స్టార్ట్ అయి సుమారు 11 గంటలు ప్రయాణించి మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోపు అలజడి రేపింది. మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది. లోపల ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. కుదుపు కారణంగా సీట్లలో ఉన్నవారంతా పైపైకి ఎగిరిపడుతున్నారు. వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా జారిపోతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఫ్లైట్ సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్లో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానమంతా చిందరవందర కాగా సీట్లకు రక్తపు మరకలైన పరిస్థితి. ఎందుకంటే ఆ కుదుపుల్లోనే 73 బ్రిటిష్ ప్రయాణికుడు మృతి చెందగా మరో 30 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 2 ఇండియన్స్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ అలజడికి కారణం 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం. కేవలం 5 నిమిషాల్లోనే 37,000 అడుగుల నుంచి ఒక్కసారిగా 6,000 అడుగులు కిందకు చేరడం. ఈ సమయంలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ ఘటనతో అసలేం జరిగింది, గాల్లో ఉన్న విమానానికి ఏమైంది, కుదుపులకు కారణాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఎయిర్ టర్బులెన్స్ కారణంగా జరిగింది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్ని ఎయిర్ టర్బులెన్స్ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకుంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ క్యూములో నింబస్ తుఫాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు, ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీమ్ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40,000 నుంచి 60,000 అడుగుల ఎత్తులో చోటు చేసుకుంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీమ్లున్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లోకి విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకుంది.
35,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం. విమానాలు ఆకాశ వీధిలో జరిగే దారుణమైన టర్బులెన్స్లను తట్టుకునేలా నిర్మిస్తారు. అయితే అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకుంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వీటిలో చిక్కుకుంటే ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందిగా అలర్ట్ చేస్తారు. సిబ్బంది మాట వినకుండా లెక్క చేయని వారు ఆ కుదుపులకు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుందట. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు 55% పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అలజడిలో చిక్కుకోకుండా ఉండేందుకు అమెరికా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే FAA వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల దెబ్బతింటాయి కాబట్టి వీటి కోసం ప్రతి ఏటా 150-200 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది. ఇకపోతే విమానాల్లో సీట్ బెల్ట్లను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 150,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసిన టర్బలీ అనే వెబ్సైట్ శాంటియాగో, చిలీ, విరు మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక కజకిస్తాన్లోని అల్మాటీ నుంచి కిర్గిస్తాన్లోని బిష్కెక్ మధ్య గగనతల మార్గం 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అజీమ్ అనార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అజీమ్ అనార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ మహిళ హనీ ట్రాప్లోకి లాగి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక హత్యకు ఎంపీ పాత స్నేహితుడు 5 కోట్ల సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు. వలపు వలలో చిక్కిన అజీమ్ హత్య అనంతరం దారుణంగా చర్మాన్ని వరిచి ముక్కలుగా నరికినట్లు వారు అనుమానిస్తున్నారు. ఎంపీ అజీమ్ అనార్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక విషయాలను గుర్తించింది. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అధిక తీసుకున్న టౌన్ హాల్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లోకి 2 పురుషులు ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించింది. అయితే ఆ మహిళతో హనీ ట్రాప్ చేయించి అపార్ట్మెంట్లోకి రప్పించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలేనని ఫ్లాట్లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ మర్డర్ కోసం 5 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తెలిపిన అధికారులు ఇప్పటివరకు ఈ కేసులో 4 అరెస్టు చేశామన్నారు. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు ముగిశాయి. షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. ఇరాన్ అధ్యక్షుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. మరోవైపు రైసీ కుటుంబానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక వచ్చింది. ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. ఘటన తర్వాత వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. నివేదిక ప్రకారం హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకండ్ల ముందు కూడిన హెలికాప్టర్ పైలట్ కాన్వాయ్లోని ఇతర 2 హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి.
ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.